हाय एव्रीवन अंदर एला वेलकम बैक टू मई चैनल वैशु वंडर्स इवा वीडियो वे अट्ला तद्दी वीडियो अन्ट इध लास्ट इयर दी नैन यूट्यूब स्टार्ट कन्ट अंदकन अब इंक पड़दा मल्ल आगेपया यूट्यूब अंड इयर अच्छे मदन की तीर्चारन अंड अक्कड़ दानिकी इक्कड़ दानिकी कूडा कोंचेम डिफरेंस अनिपिंचिंदी ओक्कोक्क एरियानी बट्टी कूडा उंटुंदंट అందుకోసం మేము ఎలా చేసుకుంటామో చూసేయండి ఒక 2-3 డేస్ ముందు ఇంక ఇలా అర్సెల్ చేస్తారు అర్సెల్ కూడా ఒక 1 డే అంతా పడుతుందన్నమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాకైతే అర్సెల్ వాయనాలు ఉంటాయి కొంతమందికి ఏమో లడ్లు ఇస్తారు లేకపోతే ఓన్లీ దోసలు ఇస్తారు మాకైతే 9 అర్సెలు ఒక 2 అట్లు వేసిస్తారన్నమాట పైన ఒకట్టు కింద కట్టు మధ్యలో ఇలా 9 అర్సెలు వేసిస్తారు మనకి ఎన్ని వాయనాలు కావాలో దాన్ని బట్టిగా మనం ఇవన్నీ అర్సెలు చేసుకుంటారన్నమాట కొన్న అత్తగారులకు కూడా పంపేయాలి కదా ఇంకా అట్లాగా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అలాగా క్వాంటిటీని బట్టి చేసుకుంటారు మాకైతే ఊర్లోనే చాలా పడతాయన్నమాట సో అందుకోసం అని చెప్పి మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటల చేశారు అర్సెలు అయితే అయిపోతాయి ఒక రోజంతా పడుతుందన్నమాట అర్సెలకి అయితే ఇదైతే అట్లా తద్ది ముందు రోజు నేను గోరింటాకు పెట్టించుకుంటున్నాను ఈవినింగ్ 4కి అలా వెళ్ళైతే గోరింటాకు కుంకుడుగాయలు అలాగే నూనె కూడా ఇచ్చి రావాలన్నమాట ముత్తైదువులు ఉంటారు కదా ఐదుగురు పేరెంట్ వాళ్ళని ఉంటారు సో ఆ ఐదుగురికి అలాగే ఒక పోతురాజు ఉంటారు ఒక కన్న పేరెండం అండ్ ఒక చాకలావిడ ఉండాలన్నమాట వాళ్ళందరికైతే ఆ మూడు ఇచ్చి రావాలి కొంతమంది అయితే షాంపూస్ కూడా ఇస్తున్నారు అవన్నీ ఇచ్చి రేపు మా ఇంటికి పేరెంటానికి రండి అని చెప్పి రావాలి అన్నారు ఈవినింగే గోంగూర అలాగే కాకరకాయ కారం రెండు అయితే రెడీ చేసి పెడతారు ఇంకా నాకైతే గోరింటాకు పెడుతుంది మా అమ్మమ్మ మామూలుగా అయితే అమ్మమ్మ కానీ నేను పిలవడం అయితే ఆంటీ అని పిలుస్తాను అనమాట మా పిన్ని వాళ్ళ మమ్మీ కొంచెం చిన్నగానే ఉంటారు అమ్మమ్మ అని పిలవడానికి మనసు రాక ఆంటీ అని పిలిచానమాట ఇంకప్పటి నుంచి అలా అలవాటు ఇంకా అందరికీ గోరింటాకు అయితే పెట్టేసింది ఇంకా మధ్యలో వాళ్ళు చిట్చాట అనమాట మా అత్తయ్య ఆంటీ వీళ్ళు అనుకుంటున్నారు చిన్నప్పుడు తెగ పెట్టించుకునేవాళ్ళు ఇప్పుడైతే ఎవరు పెట్టించుకునేవాళ్ళే లేరు అది ఇది అనేసి అండ్ ఇక్కడైతే మా అత్తయ్యని అత్తయ్య వీడియో తీస్తా అంటే పాప అప్పుడు పెట్టుకున్న దాని మీద కొంచెం అట్లట్లా కవర్ చేస్తున్నారనమాట అందరైతే చేతులకి అలా పెట్టించేసుకున్నారనమాట నాకైతే కాళ్ళకి చేతులకి మొత్తానికి పెట్టేశారు మార్నింగ్ అయితే 5 కల్లా తినేయాలి అని చెప్పేసి అన్నారనమాట అందుకోసం అని చెప్పి తొందరగానే పడుకుందామని ట్రై చేశాము మార్నింగ్ అయితే లెగవగానే తలస్నానం చేసి ఇంకా ఇంట్లోనే దీపారాధన చేసుకోవాలి తర్వాత అయితే ఇంకా పొద్దున్నే అన్నం పెట్టేస్తారనమాట ఇట్లాగా మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిన రెసిపీస్ అయితే గోంగూర పొట్లకాయ అలాగే కాకరకాయ కారం అనమాట ఇంకా మిగిలినవన్నీ మన ఇష్టము ఒక 5-7 అలా అయితే ఉండాలన్నమాట తర్వాత వాళ్ళందరికీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఎవరైతే తద్ద తీర్చుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళందరూ ఒక ముద్ద అయితే పెడతారనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లేట్లు పెట్టించుకోవాలి కన్న పేరెంట్ డిమాండ్స్ అనమాట నెక్స్ట్ అయితే తాంబూలం ఇచ్చి పంపించేస్తారు ఇంకా మార్నింగ్ చూసారు కదా అందరికైతే పసుపు కంపల్సరీ రాయాలి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టేసి తాంబూలం ఇచ్చేయాలి మా అమ్మమ్మ అయితే ఫోటో కల్లే చూడండి అని చెప్తుంది పోతురాజు అయితే మామయ్య వరుస అయిన వాళ్ళు ఉండాలి సో తర్వాత ఇంకా ఇలాగ ముల్లంగి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసి రావాలన్నమాట పోతురాజు అండ్ తద్ద తెచ్చుకున్నారు అంటే నేను మా మామయ్య వెళ్ళి ఇలాగ చెట్టు దగ్గరికి వెళ్ళి పూజించుకొని వచ్చామన్నమాట పసుపు కుంకుమ నీళ్లు పోసి తాంబూలం పెట్టేసి వచ్చాము చూడ్డానికైతే వంకాయ చెట్లానే ఉంటుంది మధ్యాహ్నం నుంచి అయితే ఇంక ఇలా అట్లు పోస్తారనమాట ఇవి భోజనాల్లోకి పెడతారు అలాగే పేరెంట్ వాళ్ళకి కూడా వాయనం ఇవ్వాలని చెప్పేసి అంతకు ముందు రోజుల్లో అయితే అత్తగారు వాళ్ళకి పంపించేవి కూడా ఇక్కడి నుంచే పోసి పంపించేవారంట ఇప్పుడైతే ఎవరు ఆరిపోయిన దోశలు తినట్లే కదా అండ్ కొంచెం జర్నీ చేయాల్సి వస్తాయిలే అని చెప్పేసి పిండే పంపించేస్తున్నారు ఇంకా ఊళ్ళో వరకు ఇక్కడ అనమాట ఇక్కడైతే మా అమ్మ ఆంటీ పిన్ని వదిన నేను వీడియో తీస్తున్నానని చూడండి వాళ్ళ రియాక్షన్ పాపం కష్టపడి అయితే ఇన్ని దోశలు అయితే పోసారు ఇన్ని పడతాయన్నమాట నెక్స్ట్ అయితే ఈవినింగ్ పూజ కోసం అని నేను చిన్నగా ఇలా బ్యాక్ డ్రాప్ పెట్టేసుకుని ఇలా రెడీ చేసుకున్నాను ఇలా ఒక బ్యాక్ డ్రాప్ ఉంటే సరిపోతుంది ఏ అకేషన్కైనా చిన్న అకేషన్స్కి పెద్ద అకేషన్స్కి జస్ట్ ఇలా సెట్ చేసేసుకోవచ్చు ఇంక ఇలా పెట్టేసుకొని కింద పూజకు అనమాట బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగా లుక్ అనిపించింది అండ్ తర్వాత అయితే రెడీ అయ్యి వెళ్ళి ఆ చెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆ చెట్టును తీసుకొచ్చేసాము ఇంక ఈవినింగ్ పూజ అనమాట ఇదైతే 5 కల్లా స్టార్ట్ అయిపోయింది కూడా
సన్నిధిం గరోత్రి మహాగణాధు పూజార్థం ఆయాంత మందిర తక్షకారకా సరస్వతికి నా పూజా ద్రవ్యాన్ని సమ్రాట్ శర్కులు పూజా ద్రవ్యాన్ని సమ్రాట్ శ్యా దేవో గదలు మందులకు ఆత్మానంద సమ్రాట్ శ్యా గట్ట చేసే ఓం మత్ ఆగుతో ఓం మత్ ఆగుతో ఓం మత్ నైత రస్వాద క్షమణ ప్రాణమేన ఇక్కడ పూజ దగ్గర అయితే కలసం పెడతారు అలాగే గుండ్రాయి కూడా పెడతారు అండ్ ఇంకొకటి ఏంటంటే ముల్లంగి చెట్టు మనం తీసుకొచ్చాం కదా అది పెడతారు అండ్ గోగు పుల్లలు కూడా కావాలి గోగు పుల్లలు అంటే మనకి గోంగూర పీకిన తర్వాత ఉంటాయి కదా ఆ కాడలు ఆ కాడలకి దూద్ పెట్టి ఎలిగిస్తారనమాట ఇవైతే కంపల్సరీ ఉండాల్సినవి ముందుగా అయితే గణపతికి పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ కలశం దగ్గర ఇంక ఇలాగా అన్ని పూజ చేస్తారనమాట హస్బెండ్ అయితే అసలు ఈ పూజకి రారు అండ్ ఆ కథ అయితే అసలు వినకూడదు కూడా సో రానివ్వరనమాట ఈ పూజ అయితే పుట్టింట్లో జరుగుతుంది సో ఒకవేళ హస్బెండ్ వచ్చినా కానీ వేరే వాళ్ళ ఇంట్లోనే ఉంచుతారు పూజ దగ్గరికి అయితే అసలు రానివ్వరనమాట ఇద్దరు కలిపి ఒకేసారి తీర్చుకుంటే కూడా ఇంకా మంచిది అంటారు జంట గౌరమ్మలు పెడితే అనేసి పూజ మొత్తం కూడా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లో అయిపోతుంది తర్వాత అయితే ఒక 5 కథలు చెప్తారు ఫస్ట్ ఇక్కడ వినాయకుడికి చేసిన తర్వాత ఈ కలశం దగ్గర గౌరీ పూజ కూడా చేపిస్తారు మా పూజారి గారు మా పిన్ని జోకులు అన్నమాట మా రిలేటివ్స్ వాళ్ళు వచ్చేలోపే పూజ కూడా అయిపోయింది మా రిలేటివ్స్ అయితే ఏంటి అప్పుడే అయిపోయిందా అని కూడా అన్నారు అంటే ఊళ్ళో చాలామంది ఉన్నారనమాట నేను తీర్చుకునేటప్పుడు సో ఫస్ట్ మా దగ్గర నుంచే స్టార్ట్ చేశారు మా దేవాన్ అయితే బుద్ధిమంతుడు కూర్చున్నట్టు కూర్చొని చూస్తున్నాడు మాకైతే దారానికి పసుపు రాసి దాన్ని ఇంకా మళ్ళీ వేసుకుంటారనమాట అండ్ పేరంటానికి ఉండాలి అంటే మనం తద్ద తీర్చుకొని ఉంటేనే వేరే వాళ్ళకి పేరంటానికి ఉండాలన్నమాట మనం తీర్చుకోకుండా వేరే వాళ్ళకి ఉండటానికి ఉండదు అండ్ మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేశారనమాట మన మాదినికి చెట్టు కానీ వాటితో ఏం చేయలేదు మామూలుగా గౌరీ పూజ వినాయక పూజ చేశారు అండ్ కథ చెప్పారనమాట రెండు కథలు ఇక్కడ మా వదిన అయితే సత్తాయిస్తున్నా కొంచెం జూమ్ చేసి అలాది ఇలాది అని చెప్పేసి కెమెరామ్యాన్ కావ్యశ్రీ తర్వాత అయితే అత్తగారు వాళ్ళు బట్టలు పెడతారనమాట సో అత్తయ్య చీర గాజులు అవన్నీ తీసుకొచ్చారు అండ్ అలాగే బియ్యం కందిపప్పు నెయ్యి ఇంకే పంచదార ఇంకా అలాంటివి కూడా కొన్ని తీసుకొస్తారంట పసుపు కుంకుమ ఇలా ఇద్దరివి కలిపి చేయాలి అంటారు ఇక్కడ టైం లేక శారీ మార్చుకోలేదు అందుకని ఓన్లీ బ్లౌజ్ వేసేసుకు సరిపోయిద్ది మీద అని చెప్పారు ఇంకా వేసేసుకొని చేసాం మామూలుగా అయితే చీర మార్చుకొని తర్వాత మనం వాయనాలు ఇవ్వాలన్నమాట అండ్ ఇంకా ఇవైతే పేరెంట్ వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్నమాట కొంతమంది అయితే ప్లేట్స్ కూడా ఇస్తారు కొంతమంది నార్మల్గా అట్లా ఇస్తారనమాట ఇంకా పూజ ఇదంతా అయితే అయిపోయిందనమాట ఇంకా తర్వాత జ్యోతులు వెలిగించుకునేది ఉంటుంది జ్యోతులు అంటే కుడుములు ఉంటాయి కదా చిన్న కుడుము చేసి దానిలో ఒత్తి పెడతారనమాట ఆ ఒత్తి పెట్టేసి దాన్ని మనం మింగాలి సో ఆ మంట ఉంటూనే ఉంటుంది కానీ మనం అనేలోపు అది ఆరిపోతుంది అనమాట సో అది కూడా ఉంటుంది నెక్స్ట్ ఇదిగో చూసారు కదా ఇక్కడ అలా చిన్న చిన్నవి చేస్తారు మరి అందరూ ఒకేసారి మింగాలి కదా అందుకోసం అని చెప్పేసి చిన్నవి పెడతారనమాట ఈ కుడుమును అయితే 3 సార్లు తిప్పుకోవాలి మన చుట్టూ తిప్పుకొని అప్పుడు మింగాలన్నమాట చూడండి మామూలుగానే నాకు అసలు కుడుము అంటే అస్సలు ఇష్టం లేదు కానీ ఇంకా మంట అదంతా అసలు ఇంకా నా ఎక్స్ప్రెషన్ అయితే చూడలేరనమాట కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అయితే వచ్చింది నాకు బట్ పూజలప్పుడు అవైతే తప్పదు కదా ఇంకా అలానే తినేసాను
అలాగ రెండు జ్యోతులు అనమాట. అదిగోండి, ఒకటి తినేసాని ఇంకోటి చేతిలో ఉంది. ఇంకా అందరూ మనకి పేరంటానికి ఉన్న వాళ్ళందరూ కూడా తినాలి. ఐదుగురైతే పూజ మాత్రం చాలా బాగా జరిగిందనమాట. ఒక్కొక్కసారి మనకే అనిపిస్తుంది కదా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేసి, అలా హార్ట్ఫుల్గా అనిపించింది అనమాట. చాలా బాగా జరిగింది పూజ అయితే. లిటరలీ ఎన్నిసార్లు అనుకున్నానో అండ్ మా హస్బెండ్తో చెప్పి కానీ మా అమ్మలతో వీళ్ళతో చాలా బాగా జరిగింది అనేసి. అక్క ఇటు వచ్చి ఫోన్ పట్టుకో, క్లారిటీ అవుతుంది. ఎవరు హడావిడిలో అయితే వాళ్ళు ఉన్నారు. వీళ్ళేమో వాయనం అట్లా ఇవ్వాలని, వీళ్ళేమో ఫోటో ఇట్లా తీయాలని చెప్పేసి చూస్తున్నారు. ఇచ్చేటప్పుడు చెక్కేసి అట్లా పట్టుకొని ఇస్తున్న అమ్మవారు అని పుచ్చుకుంటాం అమ్మవారు అంటది. మళ్ళీ మూడోసారి రెండోసారి మళ్ళీ తిరిగి మా అమ్మ అన్నమాట ఇట్లా ఇవ్వాలని చెప్పి చెప్తూ ఉన్నారు. మాకేమో ఇట్లాగ కొంచెం కొత్తగా అనిపించింది అనమాట. పక్క నుంచి ఇలా నవ్వుతా ఉన్నారు. ఇంక ఇలాగ అందరికైతే వాయనాలు ఇచ్చేసాను. పేరంటానికైతే నాకు అమ్మమ్మ అయ్యే వాళ్ళిద్దరు అండ్ అలాగే అక్క వరుస అయ్యే వాళ్ళిద్దరు అండ్ తర్వాత ఆ అమ్మ వరుస అనమాట. ఇలాగ ఐదుగురిని వదిన మరదలు ఆడబిడ్డలు అలాగ ఉండకూడదంట. ఇంకా మా చిన్న కన్న పేరంటం అనమాట లాస్ట్రిత, మా చిన్న చెల్లి. పాపం నేను రెడీ అయ్యేటప్పుడు రెడీ అయింది. మాపం డ్రెస్ కూడా మార్చేసుకున్నారు వాళ్ళు. తర్వాత అయితే ఇంకా పేరెంట్ వాళ్ళకి కూడా ఇలాగ తాంబూలం ఇవ్వాలన్నమాట, జాకెట్ ముక్క అవి పెట్టేసి. మా పావనక్క తిను. ఇంకా తర్వాత అయితే ఉయ్యాలు ఊగడానికి అనమాట. ఇంకా అక్కడే పనులు అయితే అయిపోయినాయి. ఇంకా తర్వాత వాయనాలు పంపించేస్తారు ఊళ్ళో వాళ్ళకి. చాకలావిడ తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తుంది. ఇంకా ఉయ్యాలైతే మేన్ మామ అని చెప్పాను కదా పోతురాజు, ఆయనే ఊపాలి, ఆయనే కట్టాలి కూడా. మా చిన్నప్పుడు అయితే రాముల వారి గుడి అని ఉంటుంది, అక్కడ పెద్ద ఉయ్యాలు వేసేవాళ్ళు. అసలు ఎంత దూరం ఊగేవాళ్ళు అంటే అంత దూరం ఊగేవాళ్ళు అనమాట. ఆ ఉయ్యాలు అయితే ఒక 10-20 రోజుల నుంచి వాళ్ళు అంత పెద్ద ఉయ్యాలు ఉండేది. ఇంకా పేరెంట్ వాళ్ళు వాళ్ళైతే కంపల్సరీ ఊగాలన్నమాట. చిన్నగైనా పెద్దగైనా సరే ఉయ్యాలైతే ఊగాల్సిందే, శాస్త్రం అని చెప్పి చెప్తారు. అసలు ఎంత భయపడ్డాడు. కాళ్ళు కాళ్ళు పైకి పెట్టుక, కింద రాళ్ళు తగులుతు. వీడైతే మా అన్న వాళ్ళ అబ్బాయి అనమాట, వాడు కూడా ఊగుతున్నాడు. భయం లేకుండా బాగానే కూర్చున్నాడు. లాసియా లాస్ట్రిత వాళ్ళని ఎక్కమంటే వాళ్ళకి పాపం భయం వేసింది అనమాట. వాళ్ళైతే ఇంక ఎక్కలేదు. ఇంకా జస్ట్ ఊళ్ళో కూర్చోబెట్టుకొని దాన్ని కొంచెం ఊపాము. తర్వాత మా ఆంటీ కూడా. తర్వాత అయితే ఇంకా అందరం ఒక ఫోటో దిగామన్నమాట ఇక్కడ. ఇంకా తర్వాత భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేయొచ్చు, చుక్కను చూసి భోజనం చేయాలంటారు. నెక్స్ట్ అయితే ఇవన్నీ ఊళ్ళోకి పంపించడానికి అనమాట. 9 అరిసెలు పైన ఒకట్టు కింద ఒకట్టు వేసి 11 అనమాట మొత్తం వాయనం కింద అలా పంపించేస్తారు. మోస్ట్లీ ఇంకా నైటే పంపించేస్తారనమాట. మోస్ట్లీ 9-10 కల్లా కూడా అయిపోతాయి ఇంకా. సో పెందలాడే పూజ అయిపోయేసరికి ఇంక వీటిని పంపించడం ఇవన్నీ కూడా త్వరగానే అయిపోయినాయి. మా అత్తయ్య వాళ్ళకైతే మామూలు ఒక టిఫినీలో వేసేసి అరిసెలు అండ్ దోసపిండి కూడా ఇంకా పంపించేసామన్నమాట. ఇంకా మార్నింగ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ పోషిస్తా అని చెప్పారు.
చుట్టాలకి వాళ్ళకైతే అరిసెల వరకు వేసిస్తారనమాట. అండ్ అలాగే తాంబూలము జాకెట్ ముక్క అవి పెట్టేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా పొంగల్ చేయాలి. పొంగల్ చేసిన తర్వాత కలశం కదిలిచ్చి, కలశం కొబ్బరికాయ ఉంటుంది కదా ఆ కొబ్బరికాయ కొట్టాలి. అండ్ మిగిలిన అన్నీ కూడా ఇంకా చెట్లల్లో వేయాలన్నమాట. అండ్ ఈ ముల్లంగి చెట్టు వేస్తే కూడా మంచిదన్నారు. అయితే ఆ కాయ ఏదో వచ్చి మా ఇంట్లో చెట్టు మొలిసిందనమాట. ఇప్పుడైతే చెట్టు కూడా వచ్చింది. అండ్ ఆ బ్లౌజ్ పీస్ అయితే కంపల్సరీ మనమే కుట్టించుకోవాలని చెప్తారు. మార్నింగ్ కూడా కంపల్సరీ మళ్ళీ పేరెంట్ వాళ్ళు రావాలన్నమాట. వచ్చి అందరం కలిసి కదిలిచ్చేసి ఆ మళ్ళీ పసుపు తాడు వేసుకోవాలి. వేసుకొని ఇంకా తాంబూలం ఇచ్చిన తర్వాత సర్దుయ్యాలా అని చెప్పి జస్ట్ ఒకసారి ఊరక ఊగుతారనమాట. ఊగేసిన తర్వాత ఇంకా అట్ల తద్ది అయితే అయిపోతుంది. ఇదైతే మేము జరుపుకునే పద్ధతిలో అట్ల తద్ది అనమాట. మీరు ఎలా చేసుకుంటారు అనేది అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.